పాల్గారు మీరు పదే పదే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఏ ఎన్నికల్లో కూడా గెలవని పరిస్థితి గతంలో మనం హిస్టరీలో చూసాం ఔరంగజేబు కూడా పదే పదే యుద్ధాలు చేశాడు డిఫీట్ అవుతూ వచ్చాడు మీరు కూడా ఆ పొలిటికల్ ఔరంగజేబు లాగా ఉన్నారు మీరు ఎక్కడ గెలవట్లేదు మీరు లేదు ఇదే మొదటిసారి మునుగోడులో పోటీ చేశాను రెండు వారాల టైం ఉంది మీకు తెలుసు అద్భుతంగా ఓట్లు పడ్డాయి ఈవీఎంలు కంప్లీట్గా రిప్లేస్ చేశారని కోర్టే ఒప్పుకుంది కోర్టులో కేసేసాం టైం పడుతుంది న్యాయం జరగడానికి కోట్లకే ఈ చీఫ్ సెక్రటరీ చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు ద వరస్ట్ పొలిటికల్ ఎలక్షన్ ఇన్ మునుగోడు వేలు కోట్ల మధ్య మన బహుమన్ రాజే చెప్పారు ఇంకో ఛానల్కి వేలు కోట్లు ఖర్చు పెట్టారు రెండేసి కోట్ల రూపాయలు సర్పంచ్లకు ఇచ్చారు ముప్పై ఐదు లక్షల వెహికల్స్ ఇచ్చారు నూట డెబ్బై నాలుగు సర్పంచెస్కి రెండేసి కోట్లు విలువైన క్యాష్ ముప్పై ఐదు లక్షలు ఇదండి ఎలక్షన్స్ మీరు ఒకటి గమనించాలి ఇప్పుడు మొన్న రఘురాం కృష్ణరాజు గారు ఈరోజు కోర్టులో కలిశారు మొన్న ఒక పెద్ద ఛానల్లో ఇంటర్వ్యూ అవుతుండే నవంబర్ అక్టోబర్ ఇరవై ఏడుని పాలుగారు నర్సాపూర్లో పోటీ చేసినప్పుడు నేను వెళ్ళి రిక్వెస్ట్ చేశాను విత్డ్రా చేసుకున్నారు నాకు మద్దతు ఇచ్చారని టీవీ ఫైవ్ మూర్తి గారితో చెప్పారు లైవ్లో ఈసారి కూడా మీరు ఎవరో ఒకరు వచ్చి వైజాగ్లో మిమ్మల్ని విడ్రా చేసుకుంటే చేసుకుంటారా చేసుకోవాలి ఈసారి చేసుకోను అప్పుడు బాబు అప్పుడు ఎందుకు చేసుకున్నాను అంటే నాకు వన్ టూ వీక్సే టైం ఉంది సరిపోదు చిరంజీవి గారికే సంవత్సరాలు పట్టింది ఎన్టీ రామారావుకే సంవత్సరాలు పట్టింది ప్లానింగ్కి కేజ్రీవాల్కే పన్నెండు సంవత్సరాలు పట్టింది సో ఇప్పుడు నేను రెండు వేల పంతొమ్మిది తర్వాత పద్దెనిమిది రాష్ట్రాలు తిరిగాను రెండు రాష్ట్రాలు తిరిగాను కమిటీలు వేస్తున్నాను వినండి బాగా వంద కోట్లు ఖర్చు పెట్టి అవినీతి వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు మోదీ తొత్తులతో మీరు పోటీ చేసే కంటే నీతి నిజాయితీ ఉన్న మీరు తొంభై ఐదు లక్షలు ఖర్చు పెడితే ఎంపీ అయిపోతారు ముప్పై నలభై లక్షలు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అయిపోతారు పాల్గారు 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 మీరు పదే పదే చెప్తున్నారు మీ పార్టీ స్టార్ట్ అయ్యి చాలా ఏళ్ళు అవుతుంది కానీ ఇప్పటి వరకు మీ పార్టీ నుంచి సింగిల్ ఎమ్మెల్యే లేడు సింగిల్ ఎంపీ లేడు మేము రెండు వేల తొమ్మిదిలో కంటెస్ట్ చేయలేదండి రెండు వేల పద్నాలుగులో మోదీ గారు జయలలిత నవీన్ పట్నాయక్ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుతో మద్దతు ఇచ్చాం రెండు వేల పంతొమ్మిదిలో షార్ట్ టైంలో నిలబడ్డాం రఘురామకృష్ణ గారే దానికి సాక్షి ఓపెన్గా అందరికీ చెప్పారు ప్రెస్ మీట్లో వన్ టూ వీక్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి అన్డివైడెడ్ ఫోకస్ చేస్తున్నాను కమ్మ రాజ్యంలో లేని మూవీ రెండు వేల పంతొమ్మిది నవంబరు కోర్టుకెళ్ళి ఆపాను కులాల మధ్య ఫైట్ పెట్టకూడదని అలాగే రెండు రాష్ట్రాలు తిరుగుతున్నాను ఈ నాలుగు సంవత్సరాలు మీరు నన్ను చూశారు ఇప్పుడు తిరుగుతున్నాను గద్దరాన్ని జాయిన్ అయ్యి పద్దెనిమిది నెలలు తిరుగుతున్నాను బాబు మోహన్ గారు ఇచ్చిన సలహా రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇంకా చాలామంది పెద్దలు రాజకీయాల్లో పార్టీలు పొత్తులు పెట్టుకుంటుంటాయి అంటే ఒక్కొక్క పార్టీ ఇంకొక పార్టీ తిట్టుకున్నారు మీరు కూడా ఒక ఏదైనా ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు కానీ అంటే వాళ్ళ నుంచి ప్రపోజల్ రాలేదు మీరు వాళ్ళకి ప్రపోజల్ పెట్టలేదు ఎందుకు ఆ ప్రయత్నం ఎందుకు జరగలేదు అబద్ధం నేను నేను అబద్ధం అన్ను బీజేపీ వారు నాకు రాజ్యసభ ఇచ్చి డైరెక్ట్గా ఫారెన్ మినిస్టర్ ఇస్తామని గౌరవనీయులు అమిత్ షా గారు మోదీ గారు రూపాల గారు మాట్లాడుకొని అనేక సార్లు ఆఫర్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు రెండు వేల పద్నాలుగు ముందు అలయన్స్ పెట్టుకొని పది ఎంపీ సీట్లు ఇస్తానన్నారు దానికి రాజ్నాథ్ సింగ్ గారు అప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా గారు మేము పొత్తులు పెట్టుకున్నాం రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకోమని అహ్మద్ పటేల్ గారు ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల పన్నెండు మే రెండుని ఆరు గంటలు మూడు గంటలు కలిశారు కాంగ్రెస్లో ఉన్న పెద్దల పదిలో పది మంది నన్ను కలిశారు ఇంక్లూడింగ్ మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ గారు మేము పొత్తులు పెట్టుకోమన్నాం ఆ తర్వాత ఇప్పుడు కూడా ప్రపోజల్ వస్తున్నాయి కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకోండి ఇంకో పార్టీతో పొత్తులు పెట్టుకోండి అని వీళ్ళందరి పాలన నేను చూశాను ఎందుకు పొత్తుల మీద మీకు నమ్మకం లేదా ఎందుకు అంటే పొలిటికల్గా పొత్తు పెట్టుకునే మీ పార్టీ బలోపేతం అవుతుంది కదా స్టాండ్ అవుతుంది మీరు చంద్రబాబు నాయుడు పార్టీ చూడండి జగన్మోహన్ రెడ్డి పార్టీ చూడండి రాహుల్ గాంధీ గారి పార్టీ చూడండి ఆర్ఎస్ఎస్ కుటుంబ పార్టీ చూడండి కేసీఆర్ పార్టీ చూడండి ఈ కుటుంబ పాలన కావా అందరు కుటుంబ పాలనే తండ్రి సీఎం కొడుకు సీఎం మనవడి సీఎం మీ కుటుంబ సభ్యులు అంటే మీరు అంటే ప్రజలే నా కుటుంబం ఎన్టీ రామారావు గారే ఒక మాదిరి అంబేద్కరే ఒక మాదిరి గాంధీయే ఒక మాదిరి నేను ప్రైమ్ మినిస్టర్ అన్నాడు కానీ ఇప్పుడు నేను ఎంపీ అయితే సెంట్రల్ మినిస్టర్ అయితే ఆల్రెడీ మాకు టర్మ్స్ కండిషన్స్ కుదిరాయి విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించండి వాచ్ చేస్తున్న వారందరూ వంద రూపాయల మెంబర్షిప్ తీసుకోండి లేదా ఒక బ్రదర్ డొనేట్ చేసినట్టు ఫిఫ్టీ ల్యాక్స్ పార్టీ అకౌంట్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ మెంబర్షిప్ తీసుకోండి డొనేషన్లు చేయండి విదేశీ డబ్బు రూపాయి వాడకూడదు మీ ఐదు కోట్ల అప్పు నేను తీర్చుతా ఒకవేళ క్యాపిటల్ సిటీ కడతా ఆంధ్రప్రదేశ్లో అప్పులు తీర్చుతా అభివృద్ధి చేస్తా నిరుద్యోగులకు ఉద్యోగాలు హైదరాబాద్ ఏడు వందల కంపెనీలు తీసుకురాలేదా బెంగళూరు గూగుల్ మైక్రోసాఫ్ట్లు తీసుకురాలేదా బిల్ గేట్స్ని ఇండియా తీసుకురాలేదా కేసీఆర్ మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండేప్పుడు ఎనభై ఒకటి నుంచి నేను అభివృద్ధి చేశాను చెప్పుకోలేదు మీ అందరికీ తెలుసు డాక్టర్ కేఏ పాల్ నార్వే న్యూస్ చదవండి డాక్టర్ కేఏ పాల్ ఇంగ్లీష్ ఛానల్స్ అన్నీ చూడండి వీరందరూ రావడానికి ఇండియా నేను కారణం అప్పుడు ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆ తర్వాత కేసీఆర్ గారు అందరూ నాకు క్రెడిట్ ఇచ్చారు కదా డాక్టర్ కే పాల్ నేషనల్ లీడర్స్ అని ప్రధానమంత్రి దేవగౌడ్ గారు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు మాటలు ఆలకించండి ఆలోచించండి అవినీతిలో నుంచి బయటకు రండి ఎమ్మెల్యే ఎంపీలుగా అందరూ ఒక నియోజకవర్గంలో పది మంది ఉన్నారు ఎందుకు కొట్టుకోవడం మనం బహుజనులు ఎనభై తొంభై శాతం ఉన్నాం ఏం బీసీ ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు నేను ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు నాకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోదీ గారు కానీ బాబు బాబుమోహన్ ఇంటర్వ్యూలో వాట్ డస్ పాల్ డస్ డజ్ పాల్ మోదీ గారి కంటే పాల్ అనలేదు పాల్గారు మోదీ కంటే గొప్ప మీరు ముఖ్యమంత్రి తొంభై ఏడు దేశాల్లో నూట తొంభై రెండు దేశాలు ఈ రోజు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గారు చేస్తా